క్రికెట్ ఆటకు సంబంధించి పెను తుఫానులా దూసుకొచ్చిన ఫార్మాట్లో ఐపీఎల్ ఒకటి టీ20 మ్యాగజైన్కు కవర్ పేజీ లాంటి క్రేజ్ను సంపాదించి పెట్టుకుంది. ఇంతటి ఆదరణ కలిగిన ఐపీఎల్లో అడపాదడపా మ్యాచ్ కొన్ని రికార్డులు పుట్టుకొస్తుంటాయి. కొందరు బౌలర్లు వికెట్ల వేటలో దూసుకెళ్తుంటే కొందరు బ్యాట్స్మెన్లు పరుగుల ప్రవాహంతో విరుచుకుపడుతుంటారు. అలాంటి వాటిలో కొన్ని గమ్మత్తైన సిమిలారిటీస్ క్రికెట్ అభిమానుల్ని అబ్బురపరుస్తుంటాయి. ఇందులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అటు బౌలర్గాను ఇటు బ్యాట్స్మెన్గాను కొన్ని అరుదైన రికార్డులను తన పేరిట లెఖించుకున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ తొలినాళ్లలో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆల్రౌండ్ ప్రతిభతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేవాడు. 2009 సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా హ్యాట్రిక్ వికెట్స్ తీసి ఔరా అనిపించుకున్నాడు. ఇక రోహిత్ బ్యాట్తో సైతం సెంచరీ సాధించిన వాడే. ఇక ఐపీఎల్లో ఛాంపియన్గా నిలవడంలో రోహిత్ హిస్టరీకి తిరుగులేదు. అమిత్ మిశ్రా, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, ధోనీలు అచీవ్ చేసిన కొన్ని ఘనతలను రోహిత్ ఒక్కడే ఆల్రెడీ తన పేరిట లిఖించుకున్నాడు.